హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీసేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో నిన్నటి రోజున కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే చేయడం అయితే జరిగింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి మనకు, అంటే నిన్నటి నుంచి జూన్ 4వ తేదీ వరకు ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికల కమిషన్ అనేది కొన్ని షరతులు అయితే విధించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ షరతులు ఏంటో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పథకాలు అనేది విడుదల చేసే అవకాశాలు అయితే ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి పవర్స్ అయితే ఉండవు కాబట్టి, ఎన్నికల్లో కూడా అమల్లో ఉండగా వారికి ఎటువంటి పవర్స్ అయితే ఉండవు కాబట్టి ఏ పథకము అమలు చేసేదానికి ఉండదు ఫ్రెండ్స్. అలాగే మనం చూసుకున్నట్లయితే డబ్బు విషయం అయితే, డబ్బులు కనుక మనం 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం కనుక మనం తీసుకెళ్తున్నట్లయితే దానికి సంబంధించిన బిల్ పేపర్స్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఎన్నికల కమిషన్ అనేది ఆ డబ్బులు మొత్తం సీజ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వెండి బంగారు గురించి చూసుకున్నట్లయితే, మనం ఎండి బంగారం అనేది కొనవచ్చు, దానికి సంబంధించి బిల్లులు కూడా మన జతలో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బిల్లులు కనుక లేకపోతే, దానికి సంబంధించిన ప్రూఫ్ లేటివి లేకపోతే ఆ బంగారు కూడా సీజ్ చేసే అవకాశాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాలంటీర్లకు సంబంధించి ఒక కండిషన్ అయితే మన ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు అనేది పాల్గొనకూడదు అనేది చెప్పడం అయితే జరిగింది. వారు కనుక ఎన్నికల విధుల్లో పాల్గొంటే కనుక వారిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.